కేసీఆర్ నియంతృత్వ కుటుంబ పాలనతో రాష్ట్రం అవినీతిమయంలో పేరుకుపోయిందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మార్పు కోసమే ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారన్నారు. పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేస్తుందన్నారు. 15లుగా కోల్పోయిన రాష్ట్ర పురోగతి కాంగ్రెస్ పాలనలో తిరిగి వస్తుందన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇంద్రా భవన్ లో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు జీవన్ రెడ్డి. కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. సమైక్య పాలన తలచూపు చేసే విధంగా మరి రాష్ట్రంలో పాలన కొనసాగించి మరి ఆనాడు ఏదైతుందో రాష్ట్రం ఏర్పడిన నాడు కేవలం 60 వేల కోట్ల అప్పుతో ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం 6 లక్షల కోట్ల పైచిలకు అప్పు రూపులకు నెట్టబడుతుంది. దాంతో పాటుగా నీటి పారుదల రంగం ఇలా వాస్తవంగా ఏ తుమ్మడి హెడ్ నుండి ప్రాణిత చెవుల వీటితో తెలంగాణ ప్రాంతాలు సస్యజామం చేసే అవకాశం ఉండగా 38 వేల కోట్లతో మనం ఫలాలు పొందే అవకాశం ఉండగా రీడిజైనింగ్ అనేటువంటి నెపంతో ఇలా రాష్ట్ర ప్రజానికి 1,20,000 కోట్ల అప్పుల భారం మోపే విధంగా కార్యక్రమాన్ని అమలు చేయాలనుకుంటే కాకుండా యావత్ సమాజం ఏదైతుందో తెలంగాణ పరువు పోయే విధంగా చెప్పారు. డిజైనింగ్ రూపమా, సాంకేతిక రూపమా, లేక నిర్మాణ రూపమా, నిర్వహణ రూపమా, కారణం ఏదైనప్పటికీ కూడా మీడియట ప్రాజెక్ట్ కుడిపోవడం అనేది కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంగా భావించడం తప్పదని చెప్పారు. దీనిపై ఏదైతుందో ప్రజానికానికి వాస్తవం తెలియజేయాల్సిన ఒక బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్నది. ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆలోచన చేసి ఆ విషయాలు చెప్పి భగవాన్ ఎంత సంపాదించినా కానీ అల్టిమేట్ గా ఆ ఇల్లు బాగుపడాలంటే ఆ గృహిణి ఇల్లాలదే ప్రధాన పాత్ర చెప్పాలి తప్పని చెప్పండి. అటువంటి ఇల్లాలకు గౌరవం కల్పింప చేయబడే విధంగా, ఆడబిడ్డకు గౌరవం కల్పింప చేయబడే విధంగా వాళ్ళు ఏదైతుందో వాళ్ళందరికీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్మింపలు తలపెట్టేటువంటి ఒక ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించేయటము.